गंगे गोवु पालु गरटडेननु चालु कडिपिडेननेमी करवु पालु इदि ओकटि माट कानी इप्पुडु गरटडेननु चालु गाडिद पालु अंटुन्नारु जनालु गाडिद पालकु रोजु रोजुकु डिमांड कूडा पेरुगुतू उंडटंतो साफ्ट्वेर कोलुवुलु चेस्तुन्न वारु सैतं गाडिदलु कास्तुन्नारु विनटानिकि कास्त विड्डूरंगा उन्ना इदि अक्षर सत्यं कंप्यूटर्लतो कुस्तीलु पट्टे उद्योगान्नि वदिलि डोंकी फाम्लनु एर्पाटु चेस्तू लक्षलु संपादिस्तुन्नारु తెలంగాణలో తొలి డాంకీ ఫామ్ ను ఏర్పాటు చేసి రాణిస్తున్న ఓ యువకుడి సక్సెస్ స్టోరీని ఇవాల్టి సాగుబడి కార్యక్రమంలో వీక్షిద్దాం. పశుపోషణలో భాగంగా గేదెలను, కోళ్లను, గొర్రెలను, మేకలను, బాతులను, కుందేళ్లను వంటి రకరకాల జీవులను పెంచుతూ లాభాలు గడించడం చూశాం. వాటి కోసం ప్రత్యేకంగా షెడ్లను వేసి పెంచుతారు. వీటి ద్వారా లభించే గుడ్లు, పాలు, మాంసాలను విక్రయించి వ్యాపారం చేస్తుంటారు. కానీ ఇప్పుడు గాడిదలను మేపుతూ ఆదాయం గడిస్తున్నారు. దీనికంతటికీ కారణం డాంకీ మిల్క్కు డిమాండ్ పెరగడమే. నిజానికి గాడిదను మనం చాలా చులకనగా చూస్తుంటాం. ఒరే గాడిద అంటూ దాని పేరును ఓ తిట్టులా వాడేస్తాం. మన దృష్టిలో అవమానానికి మారుపేరుగా మిగిలిన ఆ గాడిద పాలలో మనకు మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అనారోగ్యం బారిన పడినప్పుడు అవి మనకు అక్కరకొస్తున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన తాజా పరిశోధనలు నిగ్గుతేల్చాయి. దేశంలో గాడిద పాల వినియోగం పూర్వకాలం నుంచే ఉన్నా పాల కోసమే గాడిదల్ని పెంచే దశకు మనం ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ విదేశాల్లో ఇప్పటికే గాడిదను పెద్ద మొత్తంలో పెంచుతూ గాడిద పాలను ఆరోగ్యం కోసం ఔషధాల్లో వినియోగిస్తున్నారు. ఆఫ్రికా, పశ్చిమాసియా, ఆసియా ఉపఖండ ప్రాంతాలను మినహాయిస్తే అమెరికా, లాటిన్ అమెరికా సహా ప్రపంచంలోని చాలా దేశాల్లో గాడిద పాల వినియోగం పారిశ్రామిక స్థాయికి చేరింది. ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీ, స్పెయిన్, హాలెండ్, సెర్బియా, బోస్నియా వంటి దేశాల్లో పాల కోసం గాడిదల పెంపకం వాణిజ్య స్థాయిలో కొనసాగుతోంది. యూరోప్లో సౌందర్య పోషణ ఉత్పత్తుల్లో గాడిద పాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వయసు మళ్లే ప్రక్రియను గాడిద పాలు ఆలస్యం చేస్తాయన్న నమ్మకం అనాదిగా ఉంది. వయసు మళ్లిన వారు గాడిద పాలను బలవర్ధక ఆహారంగా తీసుకుంటున్నారు. వీటిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఉన్నాయని ఇటీవలి పరిశోధనలో తేలింది. లాటిన్ అమెరికన్ దేశాల్లో గాడిద పాలను ఔషధంగానే కాకుండా తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. అయితే మన దేశంలో మాత్రం కేవలం ఔషధంగానే తీసుకుంటున్నారు. ఈ పాలు తాగితే పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకం కూడా ఉంది. లీటర్ గాడిద పాల ధర సుమారు 2000కు పైగానే పలుకుతోంది. ఔషధ వినియోగం కోసం సుమారు 25-30 మిల్లీలీటర్ల మోతాదులో విక్రయిస్తున్నారు. ఒక్కో మోతాదు ధర 200 రూపాయల నుంచి 300 రూపాయల దాకా ఉంటోంది. మన ఇళ్ల దగ్గరకొచ్చేవారు 10 మిల్లీగ్రాములు ఇచ్చి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. కరోనా తర్వాత గాడిద పాలకు డిమాండ్ మరింతగా పెరిగింది. కారణం గాడిద పాలలో రోగనిరోధక శక్తిని పెంచే గుణముందని ప్రజలు నమ్మడమే. గాడిద పాల గురించి ప్రజల నమ్మకాన్ని అటుంచితే ఇంతకీ గాడిద పాలలో ఏ పోషకాలున్నాయో తెలుసా? గాడిద పాలల్లో విటమిన్ సి, బి, B12, ఈ విటమిన్లతో పాటు న్యూట్రిషియన్లు పుష్కలంగా ఉంటాయి. ఆవు పాలతో పోలిస్తే గాడిద పాలలో సి విటమిన్ 60 రెట్లు అధికంగా ఉంటుంది. కీలకమైన ఒమేగా 3, ఒమేగా 6తో పాటు ఫ్యాటీ ఆమ్లాలు కూడా సరిపడా ఉంటాయి. తల్లిపాలతో సమాన స్థాయిలో క్యాలరీలు, మినరల్స్ కూడా గాడిద పాలలో ఉంటాయి. గేదె పాలతో సమానమైన బలాన్నిస్తాయని శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చారు. అప్పుడే పుట్టిన పిల్లల్లో ఆస్తమా, క్షయ, గొంతు సంబంధిత వ్యాధుల నివారణ కోసం తయారు చేసే ఆయుర్వేద మందుల్లో గాడిద పాలను వినియోగిస్తారు. నవజాత శిశువులకు పూర్తి పోషకాలను అందించడంతో పాటు చర్మ వ్యాధులను నయం చేసే శక్తి గాడిద పాలలో ఉంది. గాడిద పాలల్లో ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు చాలా తక్కువ. ఆవు పాల వల్ల వచ్చే ఎలర్జీ వ్యాధులు గాడిద పాలతో నయమవుతాయట. అంతేకాదు, గాడిద పాలలో కాల్షియం ఎక్కువ. పిల్లల్లో ఎముకలను పటిష్టపరచడం, విరిగిన ఎముకలను అతికించే స్వభావం గాడిద పాలకుంది. ఈ పాల వినియోగంతో ఉబ్బసం, సోరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులు నయమైనట్టు సైప్రస్ వర్సిటీ ఇటీవలే నిర్ధారించింది. గాడిద పాలకు తల్లిపాలతో దగ్గరి పోలికలుంటాయి. తల్లిపాలకు దాదాపు సమానంగా వీటిలో లాక్టోజ్ ఉంటుంది. ఈ పాలలో కొవ్వు శాతం చాలా తక్కువ. స్థూలకాయం నుంచి బయటపడేందుకు గాడిద పాలను సూచిస్తున్నారు వైద్యులు. జనాభాలో దాదాపు 2-6% ప్రజలకు ఆవు పాలు పడవు. అలాంటి వారికి కూడా గాడిద పాలు సులభంగా జీర్ణమవుతాయి. అంతేకాదు, ఎయిడ్స్ వంటి మహమ్మారితో పోరాడుతున్న వారి జీవితకాలాన్ని గాడిద పాలు పొడిగిస్తాయని చెబుతున్నారు వైద్యులు.
గాడిద పాలే కాదు గాడిద మాంసానికి కూడా మంచి డిమాండ్ పెరుగుతోంది మన దగ్గర గాడిద మాంసం వినియోగం అంతగా లేకపోయినా ఇటీవలి కాలంలో పెరుగుతోందని చెబుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో గాడిదల సంఖ్య తక్కువగా ఉండడంతో మహారాష్ట్ర యూపీ నుంచి గాడిదలను తీసుకొచ్చి పాలు మాంసం కోసం విక్రయిస్తున్నారు గాడిద మాంసంతో లైంగిక పటుత్వం వస్తుందని లైంగిక సమస్యలు కూడా పోతాయని చెబుతుండడంతో కిలో మాంసం ధర దాదాపు 3000 రూపాయల దాకా పలుకుతోంది గుజరాత్లో హాలరీ గాడిదలు ఉంటాయి అవి ప్రత్యేక జాతి గాడిదలు దాదాపు బంగారం రంగులో కనిపించే ఆ గాడిద పాలను లీటర్ 6000 దాకా అమ్ముతున్నారు ఈ హాలరీ గాడిదలు గుజరాత్లోని సౌరాష్ట్రలో ఉంటాయి గుర్రాల కంటే చిన్నగా ఉంటాయి అయితే ఇతర గాడిదల కంటే ఎక్కువ పొడవుగా ఉంటాయి 200 ఏళ్లుగా హాలరీ ప్రాంతంలో వీటిని ప్రత్యేకంగా పాల కోసం సాకుతున్నారు 1540లో స్వామి జామ్ శ్రీ హాలాజీ జడేజా హాలరీకి ఈ గాడిదల్ని తీసుకొచ్చారు అప్పటిలో ఈ గాడిదల గొప్పతనం చాలా మందికి తెలియదు హాలాజీ మాత్రం వీటిని శ్రద్ధగా పెంచుతూ అందరికీ వీటి గొప్పతనాన్ని వివరించారు ప్రస్తుతం ఈ గాడిదల పాలను కాస్మెటిక్ ఉత్పత్తులు సోప్స్ ఫేస్ వాష్లలో వాడుతున్నారు గాడిద పాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ రంగాల వైపు చూస్తున్న వారు డాంకీ ఫామ్ నిర్వహిస్తున్నారు మన తెలంగాణలోనూ తొలి డాంకీ ఫామ్ ఏర్పాటైంది గాడిద ఫామ్ ను నిర్వహిస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు తెలంగాణకు చెందిన ఓ యువకుడు ప్రస్తుతం గాడిద పాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటం వివిధ ఔషధాల తయారీలో గాడిద పాలు వాడటంతో నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన అఖిల్ డాంకీ ఫార్మింగ్ మొదలు పెట్టాడు తెలంగాణలోని ఇది మొదటి డాంకీ ఫామ్ కావటం విశేషం డాంకీ ఫామ్ నిర్వహణ లాభదాయకంగా ఉంటుందన్న విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అఖిల్ కుటుంబ సభ్యులతో చర్చించి డాంకీ ఫామ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు కుటుంబ సభ్యులు ప్రోత్సహించడంతో అతని ఆలోచన కార్యరూపం దాల్చింది బిజినేపల్లి మండల కేంద్రంలోని వృద్ధాశ్రమం సమీపంలో దాదాపు 28 ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకుని 55 గాడిదలను పెంచుతోంది అఖిల్ కుటుంబం ఈ వ్యాపారం కోసం ఇప్పటి వరకు దాదాపు 1 కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు ప్రస్తుతం 15 గాడిదలు మాత్రమే పాలిస్తున్నాయి మిగతా గాడిదలు కూడా ఇంకో నెల రోజుల్లో పాలు ఇచ్చే అవకాశం ఉంది అలా అన్ని గాడిదలు పాలిస్తే రోజుకు 50 నుంచి 60 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది బహిరంగ మార్కెట్లో నాణ్యమైన గాడిద పాల ధర లీటరు 1500 పైమాటే పూర్తి స్థాయిలో పాల దిగుబడి మొదలైతే రోజుకు దాదాపు 100,000 రూపాయల ఆదాయం వస్తుందని చెబుతున్నారు ప్రస్తుతం పాలను ఫామ్ దగ్గర విక్రయించడంతో పాటు కొన్ని ఔషధ పరిశ్రమలకు కూడా సరఫరా చేస్తున్నాడు అఖిల్ తన ఫామ్ వద్ద 20 మిల్లీలీటర్ల పాలను 200 రూపాయలకు విక్రయిస్తున్నానని దీంతో లీటర్ పాల ధర దాదాపు 5000 రూపాయల దాకా పలుకుతోందని చెబుతున్నాడు అఖిల్ ఇంతకీ గాడిదల ఫామ్ నిర్వహణ అందులో ఎదురవుతున్న సవాళ్ల గురించి అఖిల్ ఏమంటున్నాడో ఓసారి చూద్దాం శివశక్తి డాంకీ ఫార్మ్స్ మేము స్టార్ట్ చేసాము 1 వీక్ బ్యాక్ మనము నేను ఈ డాంకీ ఫామ్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బయట అన్ని కాంపిటేటివ్ బిజినెసెస్ అయినాయి ఏ హోటల్ బిజినెస్ అయినా కానీ లేకపోతే ఏ బట్టల షాప్ కానీ ఎన్ని రకాలుగా బిజినెసెస్ పెట్టినా ప్రతిదీ ఒక కాంపిటీషన్ అయింది మనకి కొత్తగా ఉండాలన్నట్టు బిజినెస్ అందులో మంచి లాభాలు ఉండాలి ప్లస్ 10 మందికి ఉపయోగపడాలన్న రీజన్తోన నేను రకరకాలుగా సర్చ్ చేస్తున్నాను ఒక 6 మంత్స్ నుంచి అప్పుడు నాకు ఒక ఈ డాంకీ ఫామ్ అనే బిజినెస్ గురించి నాకు వచ్చింది మన ఇండియాలో లో పాపులేషన్ ఉంది డాంకీది ప్లస్ వాటిని పెంపొందిస్తూ వాటి పాలతోన మనము మంచి లాభాలను తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతోన నేను ఈ డాంకీ ఫామ్ని స్టార్ట్ చేశాను మనము నేను నియర్లీ ఒక 3 మంత్స్ దాకా నేను దీని గురించి రీసెర్చ్ చేశాను రీసెర్చ్ చేసి ఈ పాలని ఎక్కడ వాడతారు దాన్ని బట్టి మనము మార్కెటింగ్ ఫస్ట్ చూసుకోవాలి ఈ డాంకీ ఫామ్ని మొదలుపెట్టే ముందు మార్కెటింగ్ చూసుకున్నాక మనము ఈ బ్రీడ్స్ ఎక్కడ దొరుకుతాయి అది ఒక డాక్టర్ హెల్ప్తోన మనము బ్రీడ్స్ కూడా మంచి సెలెక్షన్ చేసుకోవాలి వాటి హెల్త్ కండిషన్ చూసి ఆ రకంగా మేము ముందుకు రావడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ దగ్గర ఇప్పుడు మన ఫామ్ వచ్చేసరికి టోటల్ 18 ఎకర్స్లో ఉంది
మనకి की ఏందంటే ఒక 6 ఎకర్స్ వచ్చేసరికి మనము ఈ షెడ్ ప్లస్ మనకి యాక్టివిటీ ఏరియా పర్పస్ ఉంది రిమైనింగ్ 12 ఎకర్స్ వచ్చేసరికి మనకి బయట దానాల కోసము మనము గడ్డికి గాని దాని తర్వాత వీటికి మనము వేయడం జరిగింది కాబట్టి వీటిని ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి మనము ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోన నేను ఈ ఫామ్ ని స్టార్ట్ చేశాను మన తెలంగాణలోనే ఇది ఫస్ట్ ఫామ్ అనేది ప్లస్ ఇండియాలోనే లార్జెస్ట్ ఫామ్ ప్లస్ థర్డ్ ఫామ్ అనేది ఇండియాలో కాబట్టి చాలా సంతోషంగా ఉంది మన తెలంగాణలో ఫస్ట్ ఫామ్ అందుకు ఇంకా మనకి గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చినా మనకి ఇంకా మేము ఇంకా పెద్ద మొత్తంలో చేస్తాము మనకి తెలంగాణ సపోర్ట్ గాని మన నెక్స్ట్ నేషనల్ సపోర్ట్ గాని ఉంటే మనకి చాలా బాగుంటుందన్న ఒక ఉద్దేశం డాంకీ ఫామ్ నిర్వహణలో అఖిల్ కు అతని సోదరులు శంకర్ నగేష్ కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నారు తొలుత గాడిదలను పెంచుతామని చెప్పగానే అందరూ నవ్వారని అలాంటి వారే ఇప్పుడు తమను ఎంతగానో మెచ్చుకుంటున్నారని చెబుతున్నారు అందరికీ నమస్తే నా పేరు శంకర్ మాది నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఈ బిజినపల్లి మండల్ వెల్గొండ అయితే ఇప్పుడు ఈ మన శివశక్తి డాంకీ ఫామ్ వచ్చేసి బిజినపల్లి శివారులో ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో పెట్టినాము ఇక ఇవి మొత్తం ఇక్కడ 5 ఎకరాలు ల్యాండ్ తీసుకొని దిన్లకాడికి షెడ్ వేసి ఫినిషింగ్ చేసుకొని ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సాగు కొరకు గడ్డి రకరకాల గడ్డిల కొరకు ఇక్కడ పక్కనే ఒక ఇంకొక 7 ఎకరాలు తీసుకొని అందులో సాగు చేసి వీటికి దానా ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకు వీటిని వచ్చేసి ఒకటి రాజస్థాన్ గుజరాత్ ఆ 2 రాష్ట్రాలలో 4 రోజుల పాటు తిరిగి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి 2-2 అట్లా గ్యాదర్ చేసుకొని మరీ తిరిగి ఇళ్ళని తీసుకురావడం జరిగింది ఇక్కడ ఒక 5 వచ్చేసి పోటియో జాతికి చెందినవి ఉన్నాయి అవి మనకు గుజరాత్లో మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే దానిని వేలం పెడితే అక్కడికి వెళ్ళి వేలంలో పాల్గొని వేలంలో గెలుచుకొని మరి తీసుకురావడం జరిగింది అవి ఫారెన్ బ్రీడు ఇంకా మిగతా వచ్చేసి ఇంకా హలారి కాతియవాడి ఇంకా 1-2 రకాలు ఉన్నాయి అవన్నీ కూడా ఆ సరౌండింగ్లే మారుమూల గ్రామాలకు వెళ్ళి వెతికి తీసుకురావడం జరిగింది అవి ఇంకా దానిలోకి వచ్చేసి కాస్ట్ చూసుకుంటే ఒక్కొక్కటి మినిమం 50-60 వేల నుంచి 100,000-120,000 వరకు ఉన్నాయి ఈ పోటియోవి మనకు 1 లాక్ అబోనే పడుతున్నాయి అవి అవి వచ్చేసి మనకు లీటర్న్నర 2 లీటర్లు 2 పైన కూడా ఇస్తాయి ఈ మిగతా హలారి కటియవాడికి వచ్చేసి మనకు మినిమం లీటర్న్నర వచ్చేస్తాయి అవి ఇంకా దానిలకు మంచి హెల్దీ ఫుడ్ కొరకు దానా అన్ని రకాల దానాలు ఒక 3-4 రకాల దానాలు తెప్పించాము ఇంకా అవి డైలీ ఫీడ్ చేస్తున్నాము ఇప్పుడు మనకు ప్రజెంట్ పాలు ఇచ్చేటి వచ్చి ఒక 15 ఉన్నాయి అందులో ప్రజెంట్ ఒక 12 తీసుకుంటున్నాం 3 రీసెంట్గా డెలివరీ అయినాయి కాబట్టి అవి తీయట్లేదు ఇప్పుడు 12 తీస్తే మనకు మినిమం ఒక 10 లీటర్స్ వరకు వస్తుంది ఇప్పుడు దానా రీసెంట్గా నిన్న మొన్నే స్టార్ట్ చేసినాం ఇంకా అవి అదైతే ఒక్కొక్కటి ఒక్కొక్క లీటర్ 1.5 లీటర్ వరకు వచ్చేస్తాయి మనకు ఇంకా ఈ నెల నెక్స్ట్ మంత్ అట్లా ఇంకొక 20-30 వరకు డెలివరీ అయ్యేటివి ఉన్నాయి అవన్నీ వస్తే మనకు డైలీ 50 లీటర్స్ వరకు మాకు టార్గెట్ పెట్టుకున్నాం అవి 2 మంత్స్లనే ఆ టార్గెట్ మేము రీచ్ అవుతాం ఇంకా ఏదైతే మనకు ఈ కాస్మెటిక్స్ ఈ ఆయుర్వేదిక్ కంపెనీలు ఒకటి ప్రస్తుతానికి ఒకటి లింకప్ దొరికింది ఇంకో కొన్ని రోజులలో వేరే ఏమైనా కంపెనీస్ వస్తే కూడా దానిలోకి లింకప్ పెట్టుకొని ఇవి వాళ్ళకి మేము ఎక్స్పోర్ట్ చేయడానికి చేస్తున్నాము ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వచ్చి డైలీ చిన్నపిల్లలకు శంకుపాలు అని దాపుతారు కదా ఆ విధంగా వచ్చి ఇక డైలీ ఇక్కడ వచ్చి తీసుకెళ్తున్నారు ఆ విధంగా కూడా కొంతమందికి ఇస్తున్నాము ఈ ఫామ్ వచ్చేసి మనకు ప్రస్తుతానికి అయితే మాకు 70-80 లక్షల వరకు ప్రస్తుతానికి పెట్టేశాము ఇంకా కూడా ఇంకొక 50 వరకు తెప్పించేది ఉంది మేము ఇంకా అవన్నీ వస్తే మనకు 1 కోటి చిల్లర అవుతుంది అది ఇంకా ఇప్పుడు మనకు కంపెనీతోటి టైప్ అయింది అయితే మనకు 1600కి కంపెనీతోటి వచ్చింది మనకు 1 లీటర్ ఫర్ లీటర్ 1600 ఇంకా మనకు ఫ్యూచర్లో ఫారెన్ కంపెనీస్ కూడా ట్రై చేస్తున్నాం అవి దొరికితే మనకు 4000-5000 కూడా ఫర్ లీటర్ వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఎవరైనా ఎమర్జెన్సీకి పిల్లలకు అడిగితే మామూలుగా 10 ML 15 ML 200 లెక్కలో జనరల్గా ఇస్తున్నాం అది ఇంకా ఇక్కడ ఇంకా మనకు ఇవి దీనిలకు షెడ్లు డెలివరీ షెడ్ అలాగ ఉంటుంది మనకి
ఐసోలేషన్ షెడ్ ఏమన్నా దానిలాగా హెల్త్ బాగాలేకపోయినా ఐసోలేషన్ పెట్టడానికి మిల్కింగ్ ఏరియా ఉంటుంది. ఇది మొత్తం వచ్చేసి మనకు వీటికి మేడ కొరకే మనకు ఒక 5 ఎకరాలు తీసుకొని దీనిలోనే డైలీ అవి మేసుకుంటూ తిరుగుకుంటూ అలా ఉంటున్నాయి. ఇదంటే ఇంకా మా అన్నయ్య కొడుకు ఇంకా వేరే ఏదన్నా ప్లాన్ చేద్దామని చెప్పి కొద్దిగా ఇంకా అన్ని ప్రతి బిజినెస్ వచ్చేసరికి కాంపిటీషనే ఉంది. అట్లా కాకుండా కొద్ది కాంపిటీషన్ కాకుండా మనకు మంచి డిమాండ్ ఉన్నది, మంచి అవసరాలు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఇంకా మంచిగా అదే అయ్యేటట్టుగా బిజినెస్ ఏందని బాగా ఆలోచించి సెర్చ్ చేసి నెట్లో యూట్యూబ్లో చూస్తే ఈ డాంకీ ఫార్మింగ్ గురించి తెలుసుకున్నాడు. ఇక మా అన్నయ్య కొడుకు మాతోటి డిస్కషన్ చేస్తే సరే అని చెప్పి మేము కూడా దాన్ని గ్రౌండ్ వర్క్ చేసి దాని గురించి క్లారిటీగా తెలుసుకొని ఒక 2 నెలల పాటు దాని గురించి తమిళనాడు అదంతా వెళ్ళి ప్రత్యక్షంగా వారం 10 రోజులు అక్కడ ఉండి ట్రైనింగ్ తీసుకొని వీటి గురించి మొత్తం తెలుసుకొని అప్పుడు గుజరాత్ రాజస్థాన్ వెళ్ళి అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మనకి ఇక్కడ ఇక్కడ మనకు తమిళనాడు నుంచే ఒక 5 మంది వచ్చారు, 2 ఫ్యామిలీస్. ఇంకా వాళ్ళ కొడుకు ఒక ఫ్యామిలీకి వచ్చేసి 30,000, ఒక ఫ్యామిలీకి 40,000 ఇస్తున్నాం. ఇంకా ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా ఒక జంట ఉన్నారు, వాళ్ళు ఈ గడ్డి ఇదంతా పెంచడం ఇదంతా ఫార్మింగ్ చూసుకోవడానికి ఒకరు, ఇక ఓన్లీ డాంకీస్ మిల్క్ దండ్లన్నీ చూసుకోవడానికి 2 ఫ్యామిలీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు కూడా ఇక్కడే ఉండడానికి రూమ్స్ అంతా కూడా ఇక్కడే ఉంది. ఇంకా మనకు ఇటకెళ్ళి అయితే జనాలు కూడా రోజు మంచిగా వచ్చి డైలీ తీసుకెళ్తున్నారు. ఇంకా కాకపోతే కొద్దిగా మనకు ఈ గవర్నమెంట్ నుంచి కూడా ఏమన్నా మాకు కొద్దిగా తోడ్పాటు ఇచ్చి ఏమన్నా కొద్దిగా మమ్మల్ని చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఒకప్పుడు గాడిద పాలు కావాలంటే వాటిని అమ్మేవాళ్లు వచ్చేదాకా ఎదురు చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు ఊళ్ళోనే గాడిద పాలు అందుబాటులోకి రావడంతో ఫామ్ వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వెలుగొండ గ్రామం మాది. నా పేరు నాగేష్. మాకు ఈ యొక్క గాడిదల ఫామ్ ని ఒక ఆలోచన, మా పెద్దబ్బాయి ఈ విధంగా ఉంటుంది డాడీ ఈ విధంగా నేను సెర్చ్ చేసిన ఒక 3-4 మంత్స్ నుంచి చూస్తున్నాను. మనం గతంలో ఎన్నో రకాలుగా నువ్వు బిజినెస్ చేసి చూసినావు, ప్రతిదీ కూడా కాంపిటీషన్గా ఉంది. ఏదైనా ఈరోజు పెడితే మళ్ళీ నెక్స్ట్ ఇంకో వాళ్ళు బిజినెస్ పెట్టడం జరుగుతుంది, మన కాంపిటీషన్ ఎక్కువైతుంది. కాబట్టి మనం ఏదైనా సరే ఒక కొత్తగా అని కొత్త ధనాన్ని తీసుకొచ్చి కొత్తగా తీసుకపోతే బాగుంటుందనే ఉద్దేశంతో బాబు చెప్పడం వల్ల ఆలోచించి మేము మా ఫ్యామిలీ మేము ముగ్గురు అన్నదమ్ముళ్ళం అంతా కూర్చొని దానిపైన అవగాహన తీసుకొని దానిపైన సెర్చ్ చేసి ఒక 3-4 మంత్స్ బయట తిరిగి తమిళనాడు పోయి వచ్చినాము. ఇక్కడ రాజమండ్రి కానీ ఇక్కడ ఇంకా మిగతా రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక అన్ని స్టేట్లో ఎక్కడెక్కడైతే ఏవి ఈ యొక్క గాడిదల గురించి మన దీని మీద అవగాహన తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ మండల బిజినపల్లి మండల కేంద్రంలో 2 కిలోమీటర్ల దూరంలో దీన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే తెలంగాణలోనే మనం మొదటి ఫామ్ కావడం మా సంతోషం. అదేవిధంగా దీనికి అనుగుణంగా పాల ఉత్పత్తికి ఇంకా ఇక దీన్ని పూర్తి చేయాల్సిన టైం ఇంకా కొద్దిగా టైం ఉంది. ఇప్పుడిప్పుడే 1 వారం 10 రోజులు అవుతుంది మేము స్టార్ట్ చేసి. ఇంకా దీన్ని ఇంకా గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాకు ఇంకా మాలాంటి వాళ్ళకి కానీ నాకే కానీ ఇంకా మాలాంటి వాళ్ళకి ఎవరికైనా కానీ ముందుకొచ్చి చేస్తాను వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తే ఇంకా పెట్టే అవకాశాలు ఉంటాయి. దీని నుంచి ఫ్యూచర్లో చాలామందికి అన్ని రకాలుగా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను.